చేసిన చంద్రబాబును కూడా చాలాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు, నేనంట వచ్చానంట ఇవంటాడు తప్ప ఇలా అని తిట్టి కొట్టేస్తా చెప్పలు కొట్టి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్ బిహేవియర్. అది నేర్చుకోండి, తప్పేం లేదు, తప్పేం లేదు. నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు, నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు. నువ్వే ఉన్నావు కదా, నువ్వే తగ్గ తిట్టేశావు కదా చంద్రబాబు నాయుడు. ఎన్ని పొడిచిన వాడు వాడికి ఎందుకు తెలుసుకో అను తిట్టావు కదా నువ్వు. నిజంగా తెలియదు ఆయనకి, ఏమి తెలియదు అతనికి. ఏంటంటే ఎట్ట రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి, ఎట్ట డబ్బులు క్యాచ్ చేయాలి, ఎలా వెన్ను పోటు పడవాలి, అన్నీ తెలుసు తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఆయన. మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు. అతను జనంలోంచి పుట్టినవాడు కాదు, చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు. అందుకనే వాళ్ళ మామని వెండి పొడి పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జనంలో గెలడు, జనాన్ని నమ్మడు. రెండే రెండు ఇద్దరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ, అంతే తేడా. ఓట్లంటే మనుషులంటే గెలకెల్ల. అరే ఎంతరా వాళ్ళు, ఇదిగో ఎంత ఓటుకి 3,000, ఓటుకి 4,000 ఇది. ఇంకోటి ఏమో మళ్ళీ క్యాస్ట్ వాడతాడు. అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట్లా పెట్టండి, అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి గొడవలు తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి కాపులు మంచోడు కాదని. నేను ఒకటే నాకు ఇప్పుడు నేను నాకు కూడా 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను, కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా, చిన్న లాజిక్. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు, ఇదే విజయవాడ నడిబొడ్డు నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్. ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి వాళ్ళు వెళ్ళిపోయాడు. అలాగే హరిరామ్ జోగే గారు కూడా, వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకుంది. ఎందుకంటే మన కాపు నాయకుడు కాపు ఆశా జ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకుని అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో, అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వెస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కేరళంపూడి. అతనయ్యా అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు, ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు, కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు. ఇంత చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు, నీకు తెలుసు కదా. ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపెట్టి నెడతారా పోలీసులు, నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు కబడ్దార్ అని ఒకసారి అన్నావా, ఒక్కసారి నా పిల్లని పిల్లమంటారు, నన్ను గుచ్చుతున్నారు, నన్ను పుచ్చుతున్నారు, ఈ కొలుపులు తప్ప డెడికేషన్ లేదా. నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి, ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు, అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని. నాకు తెలుసు రంగాగారి శిష్యుణ్ణి 81 నుండి, ఇదే విజయవాడ. ఇక్కడ నా రంగాగారు మొత్తం తిప్పాడు, యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీకి గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మరోరా మోటలో నాకు అన్నబెట్టి పంపించేవాడు అంత. అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు, ఇప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు, నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం, నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. లేదా మీకు తెలీదా వంగవీటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా, ముందుగా పద్మనాభాన్ని ఎవరు పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా, రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా, కాపుల్ని కాపుల గుండాలు కాపుల రౌడీలు వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా. నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం, ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మరై మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడు ఏ హీరో కూడా కాదు కదా, ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడ ఎట్ట అతల్లో ఉందిరా ఇది, ఇదేంటి అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు, ఓం బలి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు.
మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ బత రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి మంచి పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు, ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి, ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్, నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మనందరం ఒకే కులంలో పుట్టాం, మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు నాకు తెలుసు, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరు తెలుసు, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు, కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి, ఇంటికి రావద్దు, పులిమెదులు చుట్టుకుతా పెద్ద ఇనప కంచేయండి. కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు నాకు, నాకు ఇప్పటికీ 6 తెలుసు చంద్రబాబు నాయుడు గారు. నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా, ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేశా, ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను, మీరు ఉన్నారు మీ పేరు చెప్పను నేను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు, 2 డేస్ కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు, ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసు మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్, అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్ళే, మన కమ్మోళ్ళే. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే, నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా పిచ్చోడు, వాడు వాడు చంపితే ఎందుకు వేస్ట్ వలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చా గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర 1,000,000 లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు, ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని, ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది, ఎనీటైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క, 60 ఏళ్ళు బతికా, ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటివి చేయకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి, ఏం తప్పు జరిగింది, ఏ మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి 1,00,000 రూపాయలు ఇచ్చి గెలవండి, తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాం, చావుపత్రిలో ఉన్నానుకో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనక దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుపత్రిలో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, చెప్పను నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి.
ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే, వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో, చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.